అల్గారు ఏం లేదు. సెకండ్ హాఫ్ మీకు కొంచెం ట్విస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్, సెకండ్ హాఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగుంది. సీతారామం తర్వాత ఇంకో హిట్ కొట్టేసినట్టు కంపల్సరీ. అవి దానికన్నా బాగుంది. ఇందులో కూడా కొంచెం ఎమోషనల్ ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం ఇచ్చేసాం మేము. చాలా బాగుంది, చాలా బాగుంది సెకండ్ హాఫ్. ఆమె అయితే ఫ్యూచర్ లో పెద్ద హీరోయిన్ అయిద్దని అనుకుంటున్నా. చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశారు, మంచి యాక్టింగ్ చేశారు. సాంగ్స్ అన్ని బాగుంది. సమయమ్మ సాంగ్ బాగుంది, ఇంకా ఒడియమ్మ సాంగ్, రెండు సాంగ్స్ బాగుంది, చాలా బాగుంది. హాసన్ బాగా డాన్స్ చేశారు. అదొక సాంగ్ లోనే ఉంది శృతి హాసన్, ఒడియమ్మ బాగుంది, చాలా బాగుంది. చెప్తున్నా కదా ఫ్యూచర్ లో తన కంపల్సరీ హీరోయిన్ అవుతుంది తన యాక్టింగ్ తోటి. చాలా బాగుంది. సన్ ఎమోషన్ పండిందా, డాటర్ ఎమోషన్ పండిందా? డాటర్ ఎమోషనే పండింది, డాటర్ ఎమోషనే బాగుంది. సో వాళ్ళ అంటే స్టోరీ ఏమైనా కొత్తగా ఉందా? రొటీన్ కొత్తగా ఉంది. ఇంతవరకు చూసిన కొన్ని డాడీ మూవీ అన్ని ఉన్నాయి, దానికన్నా ఇష్ట ఉంది. బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. జెర్సీది ఏం లేదు, దానికన్నా బాగుంది. ఇంకా జెర్సీది ఎలా ఉందో దానికి మించి డాటర్ ఇంకా ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళ ఎమోషన్ బాగా చాలా న్యాచురల్ గా ఉంది. అది మూవీ అన్నిట్లో ఉంటాయి, బట్ అంతేం లేవు, కొంచెం నార్మల్ గా ఉంది. మూవీకి ఎన్ని ఎంత కావాలో అంతే తీసుకున్నారు వాళ్ళు, చాలా బాగుంది. మంచిగా చాలా ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నా, అల్టిమేట్ ఉంది ఆమె పర్ఫార్మెన్స్. లాస్ట్ వీక్ అనిమల్ సినిమా మైండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉండిపోయింది కానీ నానితో హాయ్ నానితో అనేది ఇక్కడ మంచి మళ్ళీ ఫామ్ వచ్చినట్టు ఉందన్న. దాని గురించి చెప్పాలంటే ఒకటే అండి, నాన్నకి అర్థం నాన్నకు ప్రేమతో సినిమా చూసిన ఆ టైప్ లో కాకుండా ఇది ఒక ఫీలింగ్. హీరోయిన్ కూడా బాగుంది, హీరో కూడా బాగున్నాడు, పాప బాగుంది, సినిమా మాత్రం 100 అలాంటి వాళ్ళకు మాత్రమే పెద్దగా ఎక్కకపోవచ్చు కానీ సో రిమైనింగ్ వాళ్ళకందరికీ బాగా ఎక్కుతుందండి. ఇదొక మంచి మూవీ అన్నమాట, కూల్ క్లాసిక్ మూవీ. అండ్ ఈ మూవీకి ఈ మూవీలో నాని కావచ్చు, మృణాల్ ఠాకూర్ కావచ్చు, ఇద్దరు అయితే నేను యాక్టింగ్ అయితే సీరియస్లీ విడదీస్తారు. మృణాల్ ఠాకూర్ నేను అనుకుంటా ఉన్నాను సీతారామం తర్వాత అంత మంచి రోల్ అమ్మాయికి వస్తుందా లేదా అని, బట్ ఈ మూవీలో కూడా చాలా మంచి రోల్ వచ్చింది. సో ముగ్గురు అనమాట, నాని కావచ్చు, మృణాల్ ఠాకూర్ కావచ్చు, వాళ్ళ డాటర్ కియారా కన్నా అమ్మాయి కావచ్చు, ముగ్గురు అయితే సీరియస్లీ యాక్టింగ్ విడదీస్తారు. అండ్ ఈ మూవీకి సోల్ వచ్చేసి మ్యూజిక్ రో ఏదో ఆ శృతి హాసన్ సాంగ్ ఒకటి ఓడియమ్మ అదొకటి అనవసరం కానీ రిమైనింగ్ అంతా కూడా మనకి హేషామ్ అబ్దుల్ వహాబ్ ఉన్నాడు కదా, కూల్ గా క్లాసిక్ గా ప్లెజెంట్ గా సూతింగ్ గా కంపోజర్ గా ఇచ్చినాడు అనమాట మ్యూజిక్ వచ్చేసి. పాప చాలా బాగా చేసింది, ఆబ్వియస్లీ నాని మృణాల్ ఠాకూర్ తర్వాత అబ్బాయి చాలా బాగా చేసింది కియారా కన్నా. సో ఓవరాల్ గా చెప్పాలంటే రియలీ ఒక మంచి మూవీ అనమాట. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలా, మనకు ఫైట్లు ఉండాలి నేను ఎక్స్పెక్ట్ చేసి రావద్దండి, ఇది మన హార్ట్ టచ్ అవుతుంది. నాకైతే మూవీలో ఒక 5-6 చోట్ల కళ్ళలో నీళ్ళు తిరిగింది అనమాట, సెకండ్ హాఫ్ లో ఒక 4 సార్లు తిరిగింది. సో ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం ఒక ఫస్ట్ 20 మినిట్స్ హాఫ్ లో ఒక్కటి కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే మూవీలోకి తీసుకొని పోవాలి కదా, రిమైనింగ్ అంతా ఇంకా చాలా బాగుంటుంది. లేదు బ్రో, అది దసరా ఈ అనిమల్ ఇవంతా ఒక రేంజ్ అనమాట, ప్రాపర్ కమర్షియల్ మూవీ, హై ఇచ్చే మూవీ. ఈ మూవీ ఏంటంటే ఇక్కడ హార్ట్ అండ్ టచ్ చేసే మూవీ, ఇది హై ఇచ్చే మూవీ కాదు కానీ ఎమోషన్స్ తో హై ఇచ్చే హార్ట్ అండ్ టచ్ చేసే మూవీ ఇది. సో దిట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అనిమల్ దసరా ఇన్ దిస్ మూవీ అనమాట. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ డెఫినెట్లీ మంచి మూవీ. నా టైం అయితే వేస్ట్ కాలేదు, 20 మినిట్స్ లేట్ గా స్టార్ట్ చేస్తారు బట్ స్టిల్ ఓకే అనిపించింది. మంచి హ్యాపీ ఎమోషనల్ మూవీ ఇది, అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాం బాగా. లైక్ పేరెంటింగ్ అనేది ఎలా ఉంటుంది, పేరెంటింగ్ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కెమిస్ట్రీ అనేది ఎలా ఉండాలి, అట్లానే మన జీవితంలో జరిగే ఇన్ఫ్లుయెన్సెస్ మన చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలా పడతాయి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, నేను ఫేస్ చేశాను, అదే నా మైండ్లో ఉండి అది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నా పక్కన వాళ్ళని ఎఫెక్ట్ అయ్యేలా చేస్తుంది. అలా సినిమాని ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక గొడవ వచ్చింది, దాన్ని ఎదుర్కొంటామా,
ఫేస్ చేస్తామా లేదా భయపడి పారిపోతామా. ఇది ఒక ఎమోషనల్ వేలో చాలా బాగా చూపించారు, చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఫస్ట్ మూవీ అయినా కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అట్లానే నాని, ఒకప్పుడు రవితేజ చాలా కష్టపడి సొంతంగా పైకొచ్చారు, అలానే నాని కూడా ఇప్పుడు ఇలానే కష్టపడుతూ పైకొచ్చి ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మనకు చూపిస్తున్నారు. ఒకవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూ కూడా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మనకి ఇస్తున్నారు. జెర్సీ చూసాం, నిన్ను కోరి చూసాం, ఇప్పుడు ఇంకోటి వచ్చింది హాయ్ నాన్న. ఇది కూడా మంచిగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అంటే సినిమా చూస్తున్నట్టు ఎక్కడా అనిపించలేదు నాకు. ఏదో మన చుట్టూ జరుగుతుంది స్టోరీ, మనకు తెలిసిన వాళ్ళకే జరుగుతుంది, మన పాప మనకు తెలిసిన పాపనే ఉంది, తనే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది అన్నట్టు కనెక్ట్ చేయగలిగారు. కట్టిబడేశారు మమ్మల్ని డైరెక్టర్, అది ప్లస్ పాయింట్, చాలా పెద్ద ప్లస్ పాయింట్. సినిమాలో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, కంటతడి పెట్టిస్తారు, అలానే చిరునవ్వు కూడా చిందిస్తారు. స్పెషల్ సాంగ్ ఉంది, గ్లామర్ లేదా అనుకునే వాళ్ళకి స్పెషల్ సాంగ్ ఉంది. అక్కడక్కడ మృణాల్ ఠాకూర్ గారు కూడా మంచి గ్లామర్ చూపిస్తారు. అన్నీ ఉన్నాయి సినిమాలో, ఇంకేం కావాలి మనకి. వెళ్ళండి సినిమా హాయిగా ఉంటే నిండుగా చూడండి, హ్యాపీగా బయటకు వస్తాము. ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది మూవీలో? ఆ పాప ఆ డాడీ బాండింగ్ చాలా బాగుంది, మంచిగా అనిపించింది. లాస్ట్ టైం జెర్సీలో మనకి సన్ ఎమోషన్ అనేది ఉంది కదా, ఇందులో డాటర్ ఎమోషన్ ఎలా ఉంది? మంచిగా ఉంది, మంచిది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్ చాలా బాగుంది. పాపది హైలైట్, హీరోయిన్ది చాలా హైలైట్, మంచిగా ఉంది. హీరోది కూడా బాగుంది, నాని యాక్టింగ్ చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ మంచిగా ఉంది. మరి శృతి హాసన్ ఉన్నారు కదా, శృతి హాసన్ జస్ట్ అట్లా సాంగ్ లో కనిపించారు, దాన్ని చేశారు బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచిగా చేశారు. క్లైమాక్స్ వరకు కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది, అది కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా తీశారు, ఎమోషన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మూవీ అయితే చాలా లాస్ట్ క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే ఇట్స్ వెరీ ఎమోషనల్. పేరెంటింగ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. మూవీ కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగా కొంచెం ఏమవుతుందనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకు. మృణాల్ ఠాకూర్ సీతారామం లాగా కనిపించింది, సీతారామం కంటే కూడా చాలా బెటర్ క్యారెక్టర్ ఈ మూవీలో. సన్ ఎమోషన్ ఎక్కువ పడిందా, డాటర్ ఎమోషన్ ఎక్కువ పడింది? రెండు ఎమోషన్స్, ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా వర్క్అవుట్ అయ్యింది. శృతి హాసన్ ఎంట్రీ సీన్, శృతి హాసన్ జస్ట్ ఒక సాంగ్ కోసం ఉంటుంది, దేర్ ఇస్ నథింగ్ మచ్ తన గురించి. మెయిన్ ప్లస్ అయితే నాని యాక్టింగ్, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అండ్ బేబీ కియారా చాలా బాగా చేసింది, తను కూడా చాలా బాగా చేసింది. అండ్ వాచ్ అవుట్ ఫర్ డైరెక్టర్, డెబ్యూ మూవీ అయినా చాలా బాగా తీశారు, హీస్ గోన్ రూల్ నెక్స్ట్. రొటీన్ స్టోరీ అనిపించిందే మనకు? లేదు, చాలా డిఫరెంట్ స్టోరీ, చాలా డిఫరెంట్ స్టోరీ. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.